గ్యాస్ ధరల పెంపుపై కడప జిల్లా వాసులు మండిపడుతున్నారు. ధరల పెంపు నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి గ్యాస్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్రం ధరలు పెంచిందని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఓటీ సుధీర్. పెంచినటువంటి వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెలువవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం కడప నగరంలోని ఉన్నటువంటి ఓల్డ్ బస్టాండ్లోని పూల సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా దాదాపుగా సిపిఎం ఆధ్వర్యం కూడా దాదాపుగా సిలిండర్లు పెట్టుకొని కూడా ఏదైతే పెంచినటువంటి గ్యాస్ ధరలను పూర్తి స్థాయిలో తగ్గించాలంటూ కూడా పెద్ద స్థాయిలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే చూసుకుంటే కనుక బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా సంవత్సరంలో రెండుసార్లు కూడా వంట గ్యాస్ పెంచిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది సిపిఎం నాయకులు ఉన్న వాళ్ళు అది తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం కొనేటట్లు ఏం తినేటట్లుంది? అలాంటి పరిస్థితుల్లో మరోసారి రెండోసారి కూడా సిలిండర్ పెంచారు, దీని మీద ఏమనుకోవచ్చు? ఇప్పుడు రెండోసారి కాదు, ఇది వరుసగా 2014లో 410 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంది. 2023 ఈ రోజు నాటికి 1155 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కొనాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అధికారంలోకి రాకముందు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు, ధరలను కంట్రోల్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఆచరణలో మొత్తం ప్రజానికం మీద భారాలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. ఒకవైపు ఇంధన ధరలు, విమానాల్లో ఉపయోగించేటువంటి ఇంధన ధరల మీద 4% మీరు పన్ను తగ్గించారు, ఇంకొక వైపు ప్రజానికం మీద భారాలు వేస్తున్నారు. ఇది సమంజసం కాదు. సాధారణ వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజానికం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరిగాయి, డీజిల్ ధరలు పెరిగాయి, కిరసనాయిల ధరలు పెరిగాయి, కూరగాయల ధరలు పెరిగాయి, బట్టల ధరలు పెరిగాయి, చెప్పుల ధరలు పెరిగాయి, అన్ని రకాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజానికం చాలా తీవ్రమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చిన్న వ్యాపారస్తులు అయితే వాళ్ళు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవైపు ఏమో ధరలు విపరీతంగా పెరిగినాయి, ఆ ధరలకు అనుగుణంగా ఆహార ధాన్యాలు రేటు పెంచితే వాళ్ళు కొనేటువంటి పరిస్థితి ప్రజలు లేరని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఇంకొక వైపు ప్రభుత్వం ఏం చెప్పింది, గతంలో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి కాబట్టి మేము ఇప్పుడు పెంచామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖంలో పట్టాయి, మరి ఎందుకు మీరు ప్రజల మీద భారాలు వేసి అదనంగా ఎందుకు మోపుతున్నారని చెప్పి సిపిఎంగా మేము అడుగుతున్నాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. గ్యాస్ ధరలని పెంచితే గతంలో పెంచాం కాబట్టి పెద్ద ఎత్తున ప్రతిఘటన రాలేదనేటువంటి అభిప్రాయంతో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టుంది. నేను చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ పోరాటం ఇంతటి దాపం. రానున్న కాలంలో గ్యాస్ సమస్య మీదనే పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలని, ప్రజాసంఘాలని కలుపుకొని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సిపిఎం పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. కడప జిల్లాలో 8,12,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ ప్రతి కనెక్షన్ మీద 50 రూపాయల భారం అయితే 4 కోట్ల రూపాయలు నెలల భారం పడుతుంది. ఏడాదికి 48 కోట్ల 50 కోట్ల రూపాయలు భారం పడుతూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున భారాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, తక్షణమే ఆపాలి, ఈ భారాన్ని నిలుపుదల చేయాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమీ పెంచలేదు. ఇప్పుడేమో పెద్ద ఎత్తున ఎన్నికలు అయిపోతున్నాయి కాబట్టి కౌంటింగ్ ఫలితాలు వస్తున్న సందర్భంలో మరీ భారం వేయటం సమంజసం కాదని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అమ్మా, మహిళలుగా చెప్పండి, ఈరోజు వంట గ్యాస్ అంటే మీరు ఇళ్లలో వంట చేస్తున్నా అనుకుంటారు, ఈరోజు ఇంత అమాంతంగా పెంచితే దీని మీద మీరేమంటారు? మహిళలు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే మహిళలకు ఉపాధి లేక దినదినం పెరిగేటువంటి నిత్యావసర వస్తువులతో ఈరోజు సతమతమయ్యేటటువంటి మహిళలు ఈరోజు ఉన్నట్టుండి మళ్ళీ 50 రూపాయలు పెంచడం వలన ఇంకా విపరీతమైనటువంటి భారాలకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము మహిళా సంఘంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వము మహిళా వ్యతిరేకిగా ఉండదలుచుకుంటే గ్యాస్ ధర తగ్గించకుండా ఉండాలి. కాబట్టి అట్లాంటి పరిస్థితి కాకుండా ఉంటే వెంటనే ఈ పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచకపోతే రాబోయే కాలంలో మహిళలందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు అన్ని మహిళా సంఘాలను కలుపుకొని ఈ గ్యాస్ ధర తగ్గించేంతవరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి 50 రూపాయలు కావచ్చు, అలాగే కమర్షియల్ గ్యాస్ కూడా 2100 పెంచింది, దీనైనా ఇప్పటికైనా సరే వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏ విధమైనా సరే రానున్న రోజుల్లో కనుక ఇలా వంట గ్యాస్ ధర పెంచుతూ పోతే కనుక ప్రజా ఉద్యమం కూడా తప్పదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్